చంద్రబాబు గుంటూరుకు చేరుకున్నారు. కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబుని తరలించారు. అయితే ఆయన్ను పలు కోణాల్లో విచారిస్తున్నారు అని తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆసుపత్రి కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇప్పటికే విజయవాడకి చేరుకున్నారు. ఆయన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించబోతున్నారు. సెట్ కార్యాలయం వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ చంద్రన్, సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయంలో ఉంచి ఆయన దర్యాప్తు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏవైతే కేసులు, దానికి సంబంధించిన సెక్షన్లు, అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు వద్ద నుంచి తగిన సమాచారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక తన మీద ఎటువంటి అభియోగాలు మోపారు, ఏ శక్తులు మోపారు, దానికి సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఈ అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఏవైతే అభిమానులు కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడాను ఈ కార్యాలయం వేదిక కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి చెందినటువంటి మహిళలు, తర్వాత వివిధ ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వీరందరూ కూడాను తమ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక్కడే బయటాడించడం జరిగింది. ఇక్కడ బారికెట్లు ఏవైతే ఉన్నాయో బారికెట్ల వద్ద బయటాడించడం జరిగింది. ఈ సిట్ కార్యాలయానికి వెళ్ళే వారి ముందు వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని జరిగారు. చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు చేశారు, తర్వాత నిబంధనల విరుద్ధంగా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదంతా కక్షపూరితంగా చేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపించడం జరుగుతోంది. ఈ ఏదైతే కనుక ఈ హైవే ఏదైతే ఉందో హైవే మీద కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హైవే పైన కూడా మన విజువల్లో చూడవచ్చు. హైవే పైన కూడా వీరు పెద్ద ఎత్తున ఇక్కడ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయం నుంచి వచ్చేసరికి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొట్టాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతానికైతే కనుక సిట్ కార్యాలయంలో మద్యం జరుగుతోంది. దానికి సంబంధించి ఏవైతే కనుక కేసులు, అభియోగ పత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పత్రాలను ఆయన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ అభియోగాల మీద తను అరెస్ట్ చేశారో అనేది తనకు తెలుసుకునే హక్కు ఉందని చెప్తా ఉన్నారు. మరొక వైపు చూస్తే కనుక లోకేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారందరూ కూడాను చంద్రబాబు నాయుడు ఇంట్లో ముఖ్యమైనటువంటి నాయకులు, అలాగే న్యాయప్రతినిధులు, తర్వాత సీనియర్ అడ్వకేట్లు వీరందరితో కలిసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి, తర్వాత బెయిల్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద వాళ్ళు సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి సిట్ దర్యాప్తు ప్రభుత్వ హాస్పిటల్కి ఆయన తీసుకెళ్తారు. అక్కడ ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, బీపీ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి దాని మీద విచారిస్తారు. మెడికల్ పరీక్షలు అయిన తర్వాత మెడికల్ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టును జడ్జికి అందజేయడం జరుగుతుంది. తర్వాత జడ్జి ఏవైతే కనుక రిపోర్ట్లు అందజేశారో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా పరిశీలిస్తారు. తర్వాత ఎక్కడైనా ఏమైనా దురుసుగా ప్రవర్తించడం జరిగిందా అన్న కోణంలో కూడా చంద్రబాబు నాయుడును జడ్జి విచారించడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడున్న పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ సిట్ కార్యాలయంలో ఉండి బయటకు తీసుకొచ్చి చంద్రబాబుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ మోహరించడం జరిగింది. వీరందరూ కూడాను ఇక్కడ మన విజువల్లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. ఈ బారికెట్లు ఏవైతే ఉన్నాయంటే సిట్ కార్యాలయానికి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి వద్ద వీరందరూ బయటాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు బయటికి తీసుకెళ్లేటప్పుడు కూడా వీరందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో మోహరించి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను క్లియర్ చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ విజయ చంద్రన్.